ఎందుకంటే పెద్ద జోక్యం లేదు సార్ మీరు దీని మీద నవ్వారా సార్ ఆ సార్కి జోక్ కూడా నచ్చలేదు అని చూసాను ఆ హాయ్ సిరిసిల్ల హాయ్ ఫస్ట్ మన హీరోతో మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి ఇక్కడ వచ్చిన ప్రేక్షకులందరికీ నమస్తే అండి సార్ నమస్తే సార్ సార్ కేటీఆర్ సార్ సార్ నమస్తే సార్ మీరు రావడంతో మా బలగానికి కొంచెం బలం వచ్చింది సార్ కొంచెం ధైర్యం వచ్చింది ఇక్కడ ఇంతమంది హీరోస్ ఉన్నారు మా సిద్ధు జొన్నలగడ్డ గారు ఉన్నారు దర్శి ఉన్నారు సుధీర్ ఉన్నారు వీళ్ళెవరు కాదు సార్ మెయిన్ హీరో సినిమాకి మీరే సార్ మీరు రావడంతో చాలా హ్యాపీ అనిపించింది అండ్ సినిమా వేణన్న కోసం చెప్పాలి ఆల్రెడీ చాలామంది చెప్పి ఉంటారు వేణన్న ఇక్కడే పుట్టాడు ఇక్కడే పెరిగాడు ఇక్కడ కూరగాయలు అమ్మాడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ఎంత తెలుసులేదు అతను పెద్ద కరాటీ మాస్టర్ అవునా కదన్నా మీకు ఈ విషయం చాలామంది తెలియదు వేణన్న మంచి కరాటీ మాస్టర్ అక్కడికి వచ్చి హైదరాబాద్లో కష్టాలు పడి ఒక ఆఫీస్ బాయ్గా చేశాడు తర్వాత ఆర్టిస్ట్గా చేశాడు ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు మాలాంటి వాళ్ళందరికీ చాలా పెద్ద ఇన్స్పిరేషన్ వేణన్న థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేసిన మా దిల్రాజు గారు గారు సార్ దిల్రాజు సార్ మీకు ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ఎక్కడ ఉందంటే మీరు ఎక్కడ వెయిట్ చేద్దండి దిల్రాజు గారు ఆఫీస్కి వెళ్ళిపోండి కొత్త ఉంటే రా కమాన్ మీకు ఏం కావాలంటే నేను ఇస్తానని మంచి మనసు మా దిల్రాజు గారిది సో కొత్త టాలెంట్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుంటారు అండ్ సినిమా గురించి చెప్తే ఇండస్ట్రీకి చాలా పెద్ద సూపర్ హిట్లు వస్తాయి బ్లాక్ బాస్టర్లు వస్తాయి కానీ మంచి సినిమాలు చాలా తక్కువ వస్తాయి అలాంటి మంచి సినిమా ఈ బలగం సో మిస్ అవ్వద్దు ఈ సినిమాని ఫ్యామిలీతో అందరూ కలిపాలండి చిన్నపిల్లలు కూడా తీసుకెళ్ళండి వాళ్ళకి రిలేషన్ తాలూకు వాల్యూ తెలుస్తుంది ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా థియేటర్లోకి వెళ్ళి చూసుకొచ్చిన తర్వాత మీరు థియేటర్లోంచి బయటకు వస్తారు కానీ సినిమాలోంచి మాత్రం బయటకు రారు సినిమా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది ఇంటికి వెళ్ళి ఆలోచిస్తారు ఏంటి మన లైఫ్ ఏంటని సో ఇది ఫ్యామిలీతో అందరూ కలిసి చూడాల్సిన సినిమా ఇలాంటి మంచి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ వేణన్న అండ్ ఇలాంటి సినిమాకి గెస్ట్గా వచ్చిన సిద్ధు గారు అతను మా యూత్కి చాలామందికి ఇన్స్పిరేషన్ ఎందుకంటే అతను ఎన్నో స్ట్రగుల్స్ మాకు తెలుసు ఎందుకంటే మేము జోష్ టైం నుంచి మేము ఉన్నాం ఎప్పుడు కలిసిన డార్లింగ్ ఏం చేస్తామంటే చేస్తాను డార్లింగ్ సినిమా చేస్తాను ఈసారి కొడతాను డార్లింగ్ అన్నాడు డీజే టిల్లుతో కొట్టి పారేశాడు అంతే అండ్ దర్శి మనందరికీ ఫస్ట్ ఏం చేస్తున్నామంటే నా సావు నేను చేస్తాను అన్నాడు ఇప్పుడు చూడండి ఎక్కడ తీసుకొచ్చాడు సో అలాంటి రేంజ్కి వచ్చాడు దర్శి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హీరోయిన్ గారు మీరు కూడా చాలా బాగా చేశారు ఈ సినిమాతో అందరూ ఈ సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టర్ అందరూ గుర్తుండిపోతారు అండ్ కమింగ్ టు ద మంగ్లీ గారు ఒక సినిమా హిట్ అవ్వాలంటే మంచి కథ ఉండాలి మంచి స్టోరీ ఉండాలి ముఖ్యంగా సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే మంగ్లీ పాట ఉండాలి ఫస్ట్ ఆ పాట జనాల్లోకి వెళ్తేనే సినిమా థియేటర్ జనాల్లో ఆ రేంజ్కి వెళ్ళిపోవు మంగ్లీ నువ్వు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు అండ్ రచ్చ రవి ఈ సినిమాలో చాలా చాలా బాగా చేశాడని ఫీల్ అవుతున్నాడు ఎరగతీసేశాడు బాగా చేయడం కాదు చింప అవతల పెట్టేశాడు ఈ సినిమాతో రచ్చరవి ఇంకా సినిమాలు చేయకపోయినా పర్లేదు మనకి నేను కోరుకుంటున్నాను అలాగా అంత మంచిగా చేశాడు అండ్ కమింగ్ టు ద చంద్రన్న ఓ